ఆరోగ్యకరమైన జీవనం కోసం మీ రెగ్యులర్ డైట్ తెలుసుకోండి రజిత గారి ఆన్లైన్ క్లాస్లో జాయిన్ నమస్కారం విజయసింహం గారు నమస్తే గారు చాలా మంది మహిళలు ఇంట్లో ఉన్న సామాగ్రితోనే ఏదేదో వెరైటీస్ చేసి బిజినెసెస్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు కానీ ఆరోగ్యానికి చాలా ఇంపార్టెంట్ అయినవి కూడా ఉంటాయి అలాంటి బిజినెసెస్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయి చాలా ఇలాగా అసలు మీరు అన్నట్టు కిచెన్లో ఉండేటువంటి వస్తువులతో ఎలా స్టార్ట్ చేశారు అంటే దీనికి సంబంధించి నేను సూర్యాపేటలో లావణ్య గారు ఒక మహిళ ఉన్నారు ఆమె తో ఈ ధాన్యాలు ఉంటాయి కదా పెసలు అలసందలు కానీ శనగలు కానీ వీటిల్తో మొలకలు కట్టించి వాటిలతో తను ఒక బిజినెస్ స్టార్ట్ చేసిందనమాట దానికి స్టార్ట్ చేయడానికి తనకున్న మోటివేషన్ ఎట్లా వచ్చింది అంటే తను టూ థౌజండ్ టూలో ఒక యోగా క్లాస్కి వెళ్ళినప్పుడు అక్కడ స్ప్రౌట్స్ ఏదో ఇంట్రడ్యూస్ చేయటం జరిగితే అది ఆ హెల్త్ బెనిఫిట్స్ చూసి సరే నేను డైలీ ఇట్లా చేసుకొని తిందాము అనుకొని మోటివేట్ అవుతుంది అలాగే మంత్రిని సత్యనారాయణ గారు అందరికీ తెలుసు కదా ఆయన కూడా మొలకల గురించి అసలు ఆయన ఎన్ని వీడియోలు చెప్పారనేది చెప్పలేము ఆ హెల్త్ బెనిఫిట్స్ కావచ్చు ఆయన దానికి చాలా ఇస్తారు ఇంపార్టెన్స్ అనేది అందరికీ తెలుసు సో ఆమె అలా కూడా మోటివేట్ అయిపోయి ఈ మొలకలు తను చేయటం కొంచెం కొంచెంగా చేసుకొని తినటం మొదలుపెట్టింది అయితే చాలామంది కూడా అది చేయటం అనేది రాకపోవటం కావచ్చు బద్ధకం కావచ్చు వాళ్ళు అయ్యో మేము చేసుకోలేకపోతున్నాం తినలేకపోతున్నాం అనేది తను గమనించి సరే కొంతమందికైనా ఇది ఉపయోగపడాలి నేను తింటున్నా కదా నా ఫ్యామిలీ తింటుంది అన్నట్టు తను కొంచెం పెంచి నాలుగు పావులు వేసి వాళ్ళు ఉంటున్న ప్రదేశం వరకు అంటే వాళ్ళు అంటే అపార్ట్మెంట్ కావచ్చు తనకు తెలిసిన వాళ్ళ వరకు ఇవ్వడం మొదలుపెట్టింది సో వాళ్ళంతా చాలా ఇష్టపడ్డారన్నమాట అంటే అదేంటి చాలా హెల్తీ ఫుడ్ కదా మనం అదేడు ఇంట్లో ఆయిల్తోనో మసాలాలతోనో చేసేది కాదు కదా సో దట్ ఈజ్ రా ఫుడ్ కాబట్టి అందులో ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో అందరికీ తెలుసు కదా సో ఇవాళ రోజున మనకి వెయిట్ లాస్ అంటే దాని గురించి చెవులు రెక్కించి వింటారు ఎవరైనా కావాల్సిందే కదా వెయిట్ లాస్ కావాలి అండ్ ఇమ్యూనిటీ బూస్టింగ్ అనేది కావాలి మనకి ఈ తర్వాత పాండమిక్ తర్వాత కూడా చాలా మందికి ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవ్వాలని చాలా అవేర్ అయ్యారు న్యూట్రియంట్స్ విటమిన్స్ అండ్ మినరల్స్ రావాలి వీటన్నిటి కూడా దాన్ని మించింది లేదు కాబట్టి తను అలా స్టార్ట్ చేసి ఇక దాన్ని చిన్నగా కూడా వాళ్ళ అపార్ట్మెంట్లోనే ఉన్న వాళ్ళతో ఒక ఆరుగురిని చిన్నగా ఒకళ్ళనొకళ్ళుగా పెంచుకుంటూ కోవర్కర్స్గా ఇంట్లో స్టార్ట్ చేసింది అనమాట తన బిజినెస్ ఫస్ట్ వందలతో తను స్టార్ట్ చేసింది తర్వాత పెంచుకొని ఆరుగురిని అపాయింట్ చేసుకొని ఒక్కొక్కళ్ళకి మూడు వేల రూపాయలు తను ఉపాధి కల్పిస్తుంది వాళ్ళ టైమింగ్స్ ఎలా ఉంటాయి అంటే చాలా సిస్టమేటిక్గా అంటే ఇది మార్నింగ్ ఫోర్ కల్లా చేస్తారు వాళ్ళు జాయిన్ అయిపోతారు వాళ్ళ ఇంట్లోనే హాల్లో అనమాట వాళ్ళంతా కూడా చేసేది సో నాలుగు నుంచి ఆరు వరకు చేస్తారు మళ్ళీ ఈవినింగ్ త్రీ టు సిక్స్ చేస్తారన్నమాట సో మిగతా అంతా వాళ్ళ పిల్లల్ని చూసుకోవటము ఇంట్లో వర్క్స్ అంతా హౌస్ వైఫ్స్ కాబట్టి అవన్నీ చేసుకుంటారు వాళ్ళు సో ఇలాగా వాళ్ళు రోజుకొక ఒక ఐదు వందల ప్యాకెట్లు తయారు చేస్తారు వీటన్నిటితో అయితే మొలకలు అంటే మనం తొందరగా అందరూ ఎందుకు తినలేకపోతారు ఇష్టము హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని తెలుసు అన్నీ తెలుసు కానీ తినాలంటే ఎక్కువ తినలేరన్నమాట ఎందుకంటే అవి కొంచెం చేదుగా ఉంటాయి మనకు తెలుసు అయితే వీళ్ళు ఏం చేశారు క్యారెట్ తురమటము కొబ్బరి ఉంటుంది కదా అది కూడా తురమటం ఆ తర్వాత స్వీట్ కాన్ ఉంటుంది కదా అవి కూడా యాడ్ చేయటం అండ్ ఖర్జూరం ఖర్జూరం కూడా ప్రతి దాంట్లో కూడా యాడ్ చేయటం ఇవి చేయటం వల్ల ఆ ప్యాకెట్స్ చాలా ఈజీగా మార్కెటింగ్ చేయటానికి బాగుందనమాట తినేవాళ్ళు కూడా పక్క వాళ్ళు చెప్తారు కదా బాగున్నాయి ఇలా అయితే ఎక్కువ తినగలుగుతున్నాము అనేది సో ఇక మార్కెటింగ్ గురించి చేద్దాం సో ఐదు వందల వరకు ప్యాకెట్లు చేస్తే ఈ లావణ్య గారు మార్కెటింగ్ చేసేవాళ్ళు ఒక పెద్ద సంచిలో అవన్నీ తీసుకొని వెళ్ళి తనకి ఇరవై ఐదు షాపులతో డీలింగ్స్ పెట్టుకున్నారు ఎందుకంటే అంత హెల్దీ ప్రోడక్ట్ కదా తనకి అక్కడక్కడే పేరు వచ్చింది అంటే బాగుంది మేము తినగలుగుతున్నాము అని మంచి పేరు వచ్చేటప్పటికి తను తనకు తానుగా వెళ్ళేసి మార్కెటింగ్ చేసుకుంది ఇలా నేను చేస్తున్నాను మీ షాప్కి మీరు తీసుకుంటారా అలాగా తను డీలింగ్స్ పెట్టుకొని ఇరవై ఐదు షాపులకి ప్రతి షాపులో కూడా ఒక యాభై నుంచి అరవై వరకు తను ఇవ్వగలుగుతుంది అనమాట అలా నెల మొత్తంలో అన్ని షాపులు తను కవర్ చేస్తూ మార్కెటింగ్ చేసుకునే తను ఆ రకంగా అయిపోతే తనకి అన్ని ఖర్చులకు పోను అంటే వీళ్ళకి శాలరీ ఇవ్వాలి కదా ఆరుగురికి మూడు వేలు ఇవ్వాలి తర్వాత ఈ పల్సెస్ వేసుకున్నాం అనుకోండి మనకి పెసలు కానీ ఇవి కానీ కొబ్బరి ఇవన్నీ కలిపినా ఒక పన్నెండు వేలు మొత్తం వేసుకున్నా తనకు మళ్ళీ ఈ ఖర్చులు అన్నీ పోను ముప్పై వేలు నెలకు మిగులుతున్నాయి ఇప్పుడు మొదలుపెట్టింది రెండు వేల రెండులో మొదలు పెడితే ఇప్పుడు ఇరవై సంవత్సరాల పైన అయింది అంతవరకు తను అలా చేస్తూ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే తను రెంట్ హౌస్లో చేస్తుంది కదా ఆ ఓనర్ కూడా ఆమె దగ్గరకు వచ్చి పనిచేస్తుంది ఇంటి ఓనర్కి ఉపాధి కల్పిస్తుంది అంటే చూడండి ఆమె కూడా వచ్చేసి తన దగ్గర చేసి మూడు వేల రూపాయల జీతం తన దగ్గర తీసుకుంటుంది ఇది ఎంత గొప్ప విషయం అని చెప్పుకోవాలి ఎగ్జాక్ట్లీ సో జనరల్గా మనము ఇంట్లో చదువుకున్న వాళ్ళంటే చాలామంది వెళ్తున్నారు ఉద్యోగాలకు చేస్తున్నారు కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా నాకు తగ్గది రావట్లేదు అని చెప్పి ఇంట్లో ఉంటున్నారు జనరల్గా మనము ఒక నాలుగు వేళ్ళు లోపలికి పెట్టి నాలుగు ముద్దలు ఆహారం తీసుకోవాలి అంటే నాలుగు రాళ్ళు సంపాదించి దానికి అర్హత పొందాలి ఫస్ట్లీ కరెక్ట్ అలా ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తే ఎంత బాగుంటుంది అంటే ఆధారపడటం ఒకళ్ళకి భారంగా మారటం తన కనీసం ఆహారం కోసం తను సంపాదించుకునేటువంటి స్థాయికి ఎప్పుడూ ఉండాలి అప్పుడు ఈ దేశం ఇంకా చాలా అభివృద్ధి చెందుతుంది ప్రతి ఒక్కళ్ళు అలా ఆలోచిస్తే కనుక ఎగ్జాక్ట్లీ అందులో ఇలాంటి ఆహార పదార్థాలు ఇది ఎలా అంటే మనకి ప్రాఫిట్ డ్రివెన్గా కాకుండా ఇది కూడా నేను అంతకుముందు డిస్కస్ చేశాను కదా పర్పస్ డ్రివెన్ పర్పస్ డ్రివిన్లో ప్రాఫిట్ ఉండదా అంటే ఉంటుంది కానీ ఎంత మ్యూచువల్ బెనిఫిట్ అవుతుంది ఇప్పుడు చూడండి ఎంతమందికే తను హెల్త్ ఇస్తుంది కాబట్టి తనకి ఎంతో మంచి పేరు కూడా వచ్చింది అవునండి మంచి ఆహార పదార్థాలను ఇవ్వడం వల్ల తనకు ఎంతో పాపులారిటీ వచ్చింది అనమాట సో ఇంతమందికి ఉపాధి కల్పిస్తుంది అంటే ఇంకా ఇంకా కావాలంటే ఇక ఇప్పుడు అంతమంది అన్ని షాప్స్తో నాకు డీలింగ్స్ రావట్లేదు అనుకుంటే ఇక వేరే హాస్పిటల్స్లో ఇవ్వచ్చు జిమ్ సెంటర్స్లో ఇవ్వచ్చు యోగా సెంటర్స్లో ఇక నేను పార్క్ వెళ్తుంటాను నేను జనరల్గా వెళ్తుంటే అక్కడ ఉంటాయి అనమాట సైడ్లో వాకింగ్ చేసే వాళ్ళ చక్కగా వెళ్ళేసి తీసుకొని తినొచ్చు ఇట్లా కూడా అనమాట యాక్చువల్గా నేను ఫాలో అవుతా ఇంట్లో చేసుకుంటుంటానమాట సో ఐ ఆమ్ ఆల్సో స్ప్రౌట్ లవర్ ఓ సో అందుకని ఈ టాపిక్ని తీసుకొని తీసుకొస్తున్నాను అనమాట చాలా వరకు నేను కూడా చేసేదాన్ని స్ప్రౌట్స్ అనేవి సో అట్లా చేస్తుంటా కాబట్టి ఇది ఇంకా ఇంకో స్టోరీగా మీ ముందుకు తీసుకురావాలని తెచ్చాను ఇప్పుడు చాలామంది హెల్త్ కాన్షియస్ అయ్యారు కాబట్టి మంతన సత్యనారాయణ గారు చాలా వరకు చెప్తూనే ఉంటారు స్ప్రౌట్స్ తినండి స్ప్రౌట్స్కి ఎంకరేజ్ చేస్తుంటారు కాకపోతే మనమే లేజినెస్తో అది వాయిదా వేస్తూ ఉంటాం అన్నమాట అలా కాకుండా వీటితో కూడా బిజినెస్ చేస్తే చాలా మంచి ప్రాఫిట్స్ అర్న్ చేయొచ్చు అనేది మీరు చాలా చక్కగా చెప్పారండి మీరు ఇలాంటి ఏదైనా ఐడియాస్ కానివ్వండి క్లాసెస్ కానివ్వండి డీటెయిల్స్ కానివ్వండి ఇంకా బిజినెస్ ఐడియాస్కి కానివ్వండి మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలాగమ్మ ఇక్కడ స్క్రోల్ అవుతున్న కి కాంటాక్ట్ చేసినట్లయితే మా టీం గైడ్ చేస్తారు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్